రామతీర్థం ఘటన మరింత ముదురుతోంది. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. రామతీర్థం ఆలయ నిర్మాణ శంకుస్థాపన వద్ద జరిగిన ఘటనపై పోలీసులకు ఈఓ ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన ఏర్పాట్ల వద్ద తమ నిధులకు ఆటంకం కలిగించారని అశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్ గజపతిరాజుతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 473 సెక్షన్ల కింద నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా డిసెంబర్ 22న రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అశోక్ గజపతిరాజును కొబ్బరికాయ కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకున్నారు. దీంతో అశోక్ గజపతిరాజు అనుచరులు శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగింది. ఈ ఘటన అనంతరం మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణలు అశోక్ గజపతిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.